మాటకు కట్టుబడి నాలుగు విడత ఆసరా నిధులు విడుదల చేయడం, మాట మీద నిలబడి హామీలు అమలు పరచడం ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైన విషయమని పొదుపు సంఘాల మహిళలు ముఖ్యమంత్రిని అభినందించారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన నాలుగు విడత ఆసరా నిధులు విడుదల ప్రత్యేక ప్రసారాన్ని పొదుపు సంఘాల మహిళలకు సభ్యులు వీక్షించారు. ఈ సందర్భంగా నాలుగు విడత వైఎస్ఆర్ ఆసరా కింద మండలంలోని 644 గ్రూపులకు గాను 6331 మంది సభ్యులకు 4,72,000 చిల్లర వారి వారి ఖాతాలలో నేడు జమ కానున్నట్లుగా వైఎస్ఆర్ క్రాంతి పదం ఏపీఎం పాండురంగ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం నాలుగు విడతలకు గాను కొమరోలు మండలంలో వైఎస్ఆర్ ఆసరా కింద మహిళలకు లబ్ధి చేకూరింది 16,28,00,000 రూపాయలన్నారు. ఈ సందర్భంగా మహిళా గ్రూప్ సంఘాల మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నాలుగు విడతలుగా వరుసగా నిధులు మంజూరు చేశారని, ఆయన ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా కింద జీవనోపాధితో కుటుంబాలను నడుపుకుంటున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ వివోఏలు సుజాత, లక్ష్మీదేవి, ఇతర వివోఏలు, మహిళా గ్రూప్ సంఘాలు, మహిళలు పాల్గొన్నారు. గోపన్పల్లె గ్రామంలో ఉన్నటువంటి చైతన్య గ్రూపు నుండి నేను మాట్లాడుతున్నాను. నేను ఒక సభ్యురాలిని. మాకు జగన్ అన్న వేసినటువంటి ఆసరా మాకు మూడు విడతలు వేసింది. 6,40,000 వేశారు. కానీ ఇందులో నేను పొందిన లబ్ధిము 16,000 రూపాయలు నేను లబ్ధి పొందాను. నాలుగు విడతలకు వచ్చేసి 6,40,000 పొందాము. కానీ మేము ఈ యొక్క ఆసరా గురించి చాలా ఉపయోగాలు పొందాము. మా కుటుంబ సభ్యులం అంతా, మా పిల్లలు చాలా లబ్ధిదారం పొందారు. మేము కుట్టు మిషను నేర్చుకొని ఆ మిషను కొని పిల్లలకు కుట్టు మిషన్ ద్వారా చాలా లబ్ధి పొందాము. జిగ్జాగ్ మిషను బట్టల వ్యాపారం పెట్టాను. పెట్టి చాలా ఉపయోగాలు పొంది మేము ఈ యొక్క కుటుంబాన్ని నడిపిస్తున్నాను. ఇటువంటి లబ్ధిదారి పొందిన ప్రతి ఒక్కరూ చాలా సంతోషిస్తున్నారు. జగనన్న వేసినటువంటి ఈ ఆసరాను బట్టి మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాము. ఈ యొక్క వేసినటువంటి జగనన్నకు మేము కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుచున్నాము. అంగన్వాడీ యూనియన్